అనాథ పిల్లల కష్టాలు. చెంచునాడ అనే ఊరిలో మోహన్ అనే మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు. అతను తన భార్య కూతురు చాందినితో అదే ఊరిలో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నాడు. మోహన్ ఒక మధ్యతరగతి వాడే అయినా అతనికి ఆ ఊరిలో ఎంతో గౌరవం. ఎందుకంటే అతను మాట మీద నిలబడతాడు గనక. ఒకసారి వడ్డీ వ్యాపారి సురేష్ ఒక వ్యక్తికి అప్పు ఇవ్వనంటే ఆ వ్యక్తి సురేష్ ని బతిమారుకుంటున్నాడు. అప్పుడు అటుగా వెళ్తున్న మోహన్ అది చూసి ఇలా అంటున్నాడు, పాపం అతను ఎంతో కష్టంలో ఉన్నానని చెబుతున్నాడు కదా సురేష్, అయినా వడ్డీకి కదా అతను నిన్ను అడుగుతున్నాడు, ఇవ్వచ్చు కదా. చూడు మోహన్, నీకు ఇలాంటి వాళ్ళ గురించి తెలియదు. అప్పు కావాలన్నప్పుడు ఏ కండిషన్ అయినా ఓకే అంటారు. తీరా వడ్డీ కట్టాలన్నా అప్పు తీర్చాలన్నా వాళ్లకి ప్రాణం పోతది. అయినా అప్పు తీర్చేవాడెవడో ఎక్కొట్టేవాడెవడో వాడు అప్పు అడిగే పద్ధతిలోనే నాకు అర్థమైపోతుంది. అయినా సరే నీ మాట మీద ఇమ్మంటే ఇస్తాను, మరి హామీ నువ్వు ఉంటావా అని అనడంతో తన ఇంటిని హామీగా పెట్టి డబ్బులు ఇప్పించాడు. ఈ అతి మంచితనం అంత మంచిది కాదు అని మోహన్ భార్య ఇన్నిసార్లు చెప్పినా మోహన్కి ఎక్కదు. ఒకరోజు తన కూతురు చాందిని మోహన్ని ఇలా అడుగుతుంది, నాన్న ఎందుకు నాన్న అమ్మ ఇలా ఎవరికి పడితే వాళ్ళకి సాయం చెయ్యొద్దని చెప్పినా నువ్వు సాయం చేస్తావు, రోజూ దీని గురించే నీకు అమ్మకు గొడవ అవుతుంది కదా. చూడమ్మా, సాయం అనేది ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో తెలియదు. అందుకే ఇప్పుడు నేను చేసే సాయం ఏదో ఒక రూపంలో వెనక్కి వస్తుంది. అందుకే సాయమా మన అవసరమా అనే ప్రశ్న వస్తే నేను సాయం వైపే వెళతాను అని తన క్యారెక్టర్ గురించి కూతురు చాందినికి చెప్పాడు. ఆ మాటలు చాందినిని చాలా ప్రభావితం చేస్తాయి. అలా కొన్ని రోజుల తర్వాత మోహన్ భార్య ఇద్దరూ పని మీద ఏదో ఊరు వెళ్తారు. అక్కడ మహమ్మారి వ్యాధి వచ్చి ఆ దంపతులిద్దరూ చనిపోయారని కబురు వచ్చింది. ఇక్కడ చాందిని ఒక్కతే అయిపోయింది, అనాథగా మిగిలిపోయింది. ఎందుకు దేవుడా నన్ను ఎవరూ లేని అనాథను చేశావు అని దేవుణ్ణి ప్రశ్నించింది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వడ్డీ వ్యాపారి సురేష్ వచ్చి చాందినితో ఇలా అంటున్నాడు, చూడు చాందిని, మీ నాన్న ఎవరికోసమో మీ ఇంటిని హామీగా పెట్టి 50,000 ఇప్పించాడు. వాడు అప్పు తీర్చడం లేదు. లెక్క ప్రకారం ఆ డబ్బు మీ నాన్న కట్టాలి, కానీ ఆయన చనిపోయాడు కనుక ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటాను. అయ్యో అంకల్, అంత పని చేయకండి. ఈ ఇల్లు లేకపోతే నేను ఎక్కడ ఉండాలి? కాస్త జాలి చూపించండి అంకల్ అని దీనంగా బతిమాలేసరికి సురేష్ మనసు కరిగి ఇలా అంటున్నాడు, సరే చాందిని, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నిన్ను చూస్తే జాలి అనిపించడంతో నీకొక మాట చెబుతాను. మీ నాన్న హామీగా ఉన్న ఆ 50,000 నువ్వు జమ చేస్తేనే నీ ఇల్లు నీకు ఇచ్చేస్తాను. ఇంతకన్నా నేనేమీ చేయలేను, వ్యాపారం చేసుకునేవాడిని, నా గురించి నువ్వు కూడా ఆలోచించు అని చెప్పడంతో చాందిని ఆ రోజు నుంచి తాళం వేయబడిన తన ఇంటి బయటే ఉంటూ సురేష్ అప్పు తీర్చడం కోసం ఎన్నో పనులు చేస్తుంది. అలా కొద్ది కొద్దిగా డబ్బులు కూడబెట్టుకుని తరువాత ఒకరోజు ఇలా అనుకుంటుంది, అమ్మయ్యా ఇంకో వారం కష్టపడితే 50,000 పూర్తవుతాయి, ఇక నా ఇల్లు నాకు వచ్చేస్తుంది అనుకుని వారం తర్వాత ఆ డబ్బు తీసుకుని సురేష్ దగ్గరికి వెళ్తుంటే దారిలో ఒక తాగుబోతు డబ్బుల కోసమని తన పసిబిడ్డైన కన్న కొడుకుని అమ్మకానికి పెట్టాడు. అతను తాగుబోతు కావడం వల్ల ఎవరూ అతన్ని పట్టించుకోకుండా పోతున్నారు. ఆ దృశ్యం చూసిన చాందినికి జాలి కలిగి ఇలా అనుకుంటుంది, పాపం ఆ బాబుని ఆ తండ్రి అమ్మేస్తే రేపు ఆ కొనుక్కున్న వాళ్ళు ఆ బిడ్డని అనాథని చేస్తే వాడికి బ్రతకడం ఎంత కష్టం. ఇప్పటికే అమ్మా నాన్న లేకుండా నేను ఎంతో కష్టంగా బ్రతుకుతున్నాను, నా కష్టం వాడికి వద్దు అని చెప్పి తన దగ్గర ఉన్న 50,000 ఇచ్చి ఆ బిడ్డని తను కొనుక్కుంది. ఆ తరువాత సురేష్ని ఎంత బతిమాలినా ఇల్లు ఇవ్వనన్నాడు. యువతల బిడ్డని పెట్టుకుని ఉండడానికే ఒక గూడు తప్పనిసరి అయిపోయింది చాందినికి. అందుకే ఒక వాటర్ పైప్లో నివాసం మొదలుపెట్టింది. ఆ పసిబిడ్డని ఒళ్ళో వేసుకుని వాడికి పాలు కొనివ్వాలి అన్న డబ్బులు లేక దీనంగా చూస్తూ కూర్చుంది. అలా 2-3 రోజులు ఆ అనాథ పిల్లలిద్దరూ
తిండికి పాలకి అవస్థలు పడ్డాక ఒకరోజు ఒక డబ్బున్న జంట కార్లో వచ్చి చాందనితో ఇలా అంటున్నారు, చూడు పాప, మేము ఎందరో అనాథ పిల్లల్ని చదివిస్తూ వాళ్ల బాగోగుల్ని చూస్తున్నాము. నీ దగ్గర ఉన్న ఆ బిడ్డని మాకు ఇచ్చావంటే వాడి బాగోగులు కూడా చూస్తాము అని చెప్పడంతో చాందినికి వాళ్ల మాటల మీద నమ్మకం లేక ఇలా అంటుంది, చూడండమ్మా, నేను 4 రోజులుగా ఈ బాబుని పెంచుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడగగానే నేనివ్వలేను. బయట రోజులు బాగోలేదు, ఎవ్వరినీ నమ్మలేము, అందుకే నేను ఈ బిడ్డను ఇవ్వను అంది. అప్పుడు ఆ భర్త ఇలా అంటున్నాడు, చూడమ్మా, నీ భయం నిజమే, కానీ మేము చేసేది సేవ. ఒక పని చేద్దాం, నీకు అంతగా నమ్మకం లేకపోతే నిన్ను కూడా ఆ బిడ్డతోటే తీసుకువెళ్ళి పెంచుకుంటాం. మాకు కన్నబిడ్డలు లేరు, అందుకే ఇలా అనాథ బిడ్డలని చేరదీసి పెంచుతున్నాం అని చెప్పడంతో చాందిని కూడా వాళ్లతో పాటు వెళ్లి ఎందరో అనాథలు ఉన్న చోటులో తను కూడా చేరింది. అంతేకాదు, చాందిని మంచి మనసుని తెలుసుకున్నవారు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే సురేష్ దగ్గర ఉన్న చాందిని ఇల్లు గురించి తెలిసి ఆ ఇంటిని కూడా ఇప్పించి చాందినికి ఇచ్చారు. అప్పుడు చాందిని పైకి చూస్తూ చనిపోయిన తన తండ్రితో ఇలా అంటుంది, నాన్న, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మనం చేసిన సాయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని తన తండ్రి చెప్పిన సాయం తను జీవితాంతం చేస్తూ అనాథలతో కలిసి జీవించసాగింది. ముమ్మిడివరం అనే ఊరిలో పేదరాశి పెద్దమ్మ లాంటి ఒక బామ్మ ఉంది. ఆమె మంచితనానికి మారు రూపంగా ఉండేది. ఆ ఊళ్ళో ఆ బామ్మతో సాయం పొందని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. పెద్ద వయసుది, పైగా పాత కాలంది కావడం వల్ల ఎవరైనా కష్టం అంటే చూస్తూ ఊరుకోలేక ఏదో ఒకటి సాయం చేసేదే. అలా ఆమె సహాయాన్ని పొందిన వాళ్ళు కూడా తీరా ఆమెకు ఏదైనా చిన్న సహాయం అడిగితే చేసేవారు కాదు. ఒకసారి బామ్మ తన పక్క పొలం గంపన్నతో ఇలా అంటుంది, ఒరే అబ్బిగా, ఏడు వానలు సరిగా లేనట్టే ఉన్నాయి, కాస్త ఈ తడవకి నా పొలానికి కాస్త తడివ్వరా నాన్న అని చాలా ప్రేమగా అడిగింది. అందుకు ఆ గంపన్న లోపల మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఈ ముసల్దాని సొమ్మేం పోయింది, అవతల కరెంటు బిల్లుల ఛార్జీలు బాగా ఎక్కువ ఉన్నాయి, ఇలాంటప్పుడు నాకు మోటార్ తిప్పి ఈ ముసల్దానికి మోటార్ తిప్పానంటే ఇక నేను అప్పుల పాలవ్వాల్సిందే అనుకుని పైకి మాత్రం బామ్మతో ఇలా అంటున్నాడు, అంటే నిన్న నా పొలంలో నీళ్లు తోడేటప్పుడే మోటార్ కాలిపోయింది బామ్మ, అది బావి చేయించిన తరువాత చూద్దాంలే. నాకు నీళ్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఊరుకో, కానీ నా కోసం నీ మోటార్కి రిపేర్లు అంటకట్టడం ఎందుకులేరా? అసలే తథాస్తు దేవతలు తిరుగుతారంట, ఒక్క మాట అన్నారంటే మళ్ళీ ఆ మోటార్ రిపేర్కి బోరెడు డబ్బులు తగలేయాలి. సర్లే, నా వస్తువులు నేను పడతాను, కానీ ఇవాళ ఎండ బాగా ఎక్కువగా ఉండేటట్టుంది, ఎక్కువసేపు బయట ఉండమాక, నీడ పట్టుకుపో అని చెప్పేసి వెళ్ళిపోయింది. అలా తనకి సహాయం చెయ్యకపోయినా ఆమెకు తోచిన మంచి నలుగురికి పంచుతూ వెళ్లేది ఆ బామ్మ. ఇది ఇలా ఉంటే అదే ఊరిలో చాందిని అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఆ బామ్మ దగ్గర వ్యవసాయ పనులకి సహాయంగా ఉంటూ బామ్మతోటే కలిసి చాందిని కట్టిన వెదురు బొంగుల ఇంట్లో ఉండేది. ఒకసారి బామ్మ చాందినితో ఇలా అంటుంది, ఏమే చాందిని పిల్ల, నువ్వు నా దగ్గరే పని చేసుకోకపోతే వేరే వాళ్ల దగ్గర చేసుకోవచ్చు కదే, నేనేమిస్తాను నీకు, నాతో కలిసి ఒక గిన్నెడు గంజినీళ్లు తప్ప, అదే నువ్వు చేసే పనికి ఇంకెవరి దగ్గర చేసినా చక్కటి కూలీ ఇస్తారు కదా అంది. అప్పుడు చాందిని ఇలా బదులిస్తుంది, అలా అనుకు బామ్మ, ఈ ఊళ్ళోనే కాదు నాకంటూ ఈ లోకంలో కూడా ఎవరూ లేరు, అందుకే నేను నీ దగ్గర ఉంటున్నాను, ఇక నా ఇంటిలో నా బామ్మకి పనిచేసేటప్పుడు అది గంజైనా సరే ఇద్దరం కలిసి తాగుదాం, కాని నాకు పంచభక్ష పరమాన్నాలు కావాలనుకోను కదా. ఏమోనే పిల్ల, ఏ జన్మలో రుణం ఉందో మనకి ఇలా ఉంటున్నాం అనుకుంది. ఆ విధంగా ఊరు మొత్తం బామ్మని అవసరాలకి వాడుకుని వదిలేసిన చాందిని మాత్రం బామ్మతోటే ఉంటూ తన పనుల్లో సహాయం చేస్తుండేది. ఇక ఆ ఏడు వానలు లేక
బామ్మ పంటకి నీళ్లు కలిసి వచ్చినా ఎవ్వరూ నీళ్లు ఇవ్వడం లేదు. అప్పుడు చాందని ఇలా అంటుంది, చూడు బామ్మ నువ్వేం దిగులు పడకు, మన పొలంలో ఒక బోరింగ్ నేనే తవ్వుతాను, అప్పుడు మనం ఎవరిని ఇలా నీళ్లు అడుక్కోవాల్సిన కర్మ ఉండదు అని ధైర్యం చెప్పింది. కానీ బామ్మ ఇలా అనుమానం పడుతుంది, ఇప్పటికిప్పుడు బోరింగ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది కదే, అంత పైకం మన దగ్గర ఎక్కడ ఉంది. నువ్వేం కంగారు పడకు బామ్మ, ఈ బోరింగ్ సంగతి నేను చూసుకుంటాను అని అడవిలోకి వెళ్ళి మంచి కుదమట్టంగా ఉన్న వెదురు బొంగుల్ని తీసుకొచ్చి ఒక హ్యాండ్ పంపు తయారు చేసి ఇలా అంటుంది, ఇదిగో బామ్మ బోరింగ్ తయారైపోయింది, ఒక నెలలో రంధ్రం తవ్వి ఈ బోరింగ్ బిగించడమే అని చెప్పి చాలా కష్టపడి ఆ బ్యాంబో బోరింగ్ ని ఫిక్స్ చేసింది. అది సిద్ధమయ్యాక బామ్మనే పిలుచుకొచ్చి ఇలా అంటుంది, బామ్మ ఇలారా నువ్వే వచ్చి మొదటిసారి ఆ బోరింగ్ లో నీళ్లు కొట్టాలి అని చెప్పి ఆ బోరింగ్ ని ఓపెన్ చేయించడానికి బామ్మని తీసుకెళ్లింది. చాందిని చేసిన ఏర్పాటుకి మురిసిపోతూ వెళ్లిన బామ్మ ఆ హ్యాండ్ బోరింగ్ ని ఎంతసేపు కొట్టినా అందులో నుండి గాలి తప్ప బొట్టు నీరు కూడా రావడం లేదు. అయినా ఆశ చావక బామ్మ ఆ బోరింగ్ కొడతానే ఉంది. కానీ నీళ్లు రాకపోవడంతో ఆ చుట్టుపక్కల వాళ్లు చాందిని చేస్తున్న పనిని చూసి ఇలా అంటున్నారు, ఏంటే పిల్లా ఇలా వెదురు బొంగులకి కర్ర పొలాలకి నీళ్లు వచ్చేస్తే మార్కెట్లో బోరింగ్ అమ్ముకునే వాళ్ళంతా పిచ్చోళ్ళా, ఎందుకే ఆ ముసల్దాన్ని మోసం చేస్తూ నువ్వు మోసపోతావు, ఇంటికి పోండి ఇద్దరు, ఇక్కడ లక్షలు ఖర్చు చేస్తేనే నీళ్లు పడటం లేదు, నీకు అంత సులువుగా నీళ్లు వచ్చేస్తాయా, దురాశ కాకపోతే అని అవహేళనగా మాట్లాడాడు. అయినా ఆ మాటలు పట్టించుకోకుండా బామ్మ బోరింగ్ ను కొడుతూనే ఉంది. అంతే ఒక్కసారిగా ఆ బోరింగ్ లో నుంచి డబ్బులు కట్టలు రావడం మొదలైంది. అది చూసిన బామ్మ చాందిని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ వింతను చూసిన ఆ పక్క పొలంలో నోరు పారేసుకున్న వ్యక్తికి కూడా నోటిలో మాటలేదు, అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ వింతను చూసి బామ్మ ఇలా అంటుంది, ఏంటే పిల్ల నీళ్లు వస్తాయనుకుంటే ఇలా డబ్బులు కట్టలు వచ్చి పడుతున్నాయి, ఏంటి మాయా. మాయ కాదు బామ్మ, నీకున్న మంచి మనసుకి పది మందికి సాయం చేసే గుణానికి ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇది ఆ దేవుడు వరం అవునో కాదో తెలీదు, కానీ ఖచ్చితంగా నీ శ్రమనే. అందుకే ఆ దేవుడు నీకోసం నా కోసం ఈ డబ్బుల నీళ్లు ఇచ్చాడేమో అని అనుకుని ఆ డబ్బుని తీసుకుని మళ్లీ బోరింగ్ కొట్టడం మొదలు పెడితే మళ్లీ అందులో నుండి డబ్బే వచ్చి పడుతుంది. అలా ప్రతిరోజు వస్తున్న డబ్బుని తీసుకుని ఆ బామ్మ మానవరాళ్ళిద్దరూ సుఖంగా జీవించసాగారు. ఇంత జరిగినా బామ్మ మళ్లీ తనని సహాయం అడిగిన వారికి సహాయం చేయడం మానలేదు. అప్పుడు ఊళ్ళో ఒకనాడు బామ్మ నోరు తెరిచి సాయం అడిగినా చెయ్యని వాళ్లందరూ బామ్మకి ముఖం చూపించలేక తప్పించుకుని తిరిగేవారు. ఆ విధంగా ఇద్దరు మంచి మనసులు ఉన్న వ్యక్తులు తమ కష్టాన్ని అవసరాన్ని తీర్చుకోవడానికి తవ్వుకున్న వెదురు బొంగు బోరింగులో నీళ్లు కాక డబ్బులు పడి వాళ్ల జీవితాలు మారిపోయాయి.